హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతుంది ఓట్స్ బనానా కేక్ అండి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, తయారీ విధానం ఏంటో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఇది చిన్నపిల్లలకి చాలా ఈజీగా పెట్టచ్చు అండి మనము. సో దీని తయారీ విధానం చూసేద్దాం. వచ్చేసేయండి, 1 కప్పు ఓట్స్ తీసుకుందామండి. ఇందులోనే 1 కప్పు ఓట్స్లో మనం 1 స్పూను షుగర్ తీసుకోండి. షుగర్ వద్దనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు అన్నమాట. ఇక్కడ 1/2 స్పూను సోడా సాల్ట్, 1/2 స్పూన్ మామూలు సాల్ట్ వేసుకున్నాము. తర్వాత 1/2 కప్పు మిల్క్ తీసుకుందామండి. మిల్క్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. 1/2 కప్ మిల్క్ తీసుకుందాము. తర్వాత 1 గ్లాస్ అంటే 1 గ్లాస్ నిండా వాటర్ తీసుకున్నామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. చూసారా, ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఓట్స్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనం ఇంకొద్దిగా వాటర్ వేసి 5 మినిట్స్ పక్కన పెట్టినట్లయితే ఇది కొంచెం థిక్గా వస్తుందండి. ఇప్పుడు మనము ఇందులో 1 చిన్న 3 బనానాస్ తీసుకోవచ్చు, లేదా 2 బనానాస్ పెద్దగా అంటే 2 తీసుకోండి. ఇప్పుడు ఈ బనానాస్ అనేది స్మాష్ చేసుకుందాము. స్మాష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టినటువంటి ఓట్స్ మిక్స్ ఉంది కదండి, అందులో ఈ బనానా మొత్తం, స్మాష్ చేసిన బనానా మొత్తం అందులో వేసేద్దాము. ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నామండి. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి, యాలకులైనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనము ఎగ్ ఒకటి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ అయినా ఓకే, లేదా మామూలు దోశ పాన్ అయినా ఓకే. ఇక్కడ నేను దోశ పాన్ పెట్టి 1 స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇలా మనం చిన్న చిన్నగా రౌండ్గా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా ఒకే ప్యాన్లో కూడా మనం చిన్న చిన్నవిగా ఇలా రౌండ్ రౌండ్గా వేసుకుంటే పిల్లలు కూడా చూసి ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి ఎవరైనా తినొచ్చండి. ఓట్స్ అనేటివి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఓట్స్ అనేటివి అందరూ తీసుకుంటున్నారు కాబట్టి, సో ఇలా డిఫరెంట్గా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, 2 సైడ్స్ ఇలా మనము ప్యాన్ మీద ఇవి వేసుకున్న తర్వాత మనకు ఓట్స్ అయితే ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి. ఓట్స్ ప్యాన్ కేక్ అండి. ఇలా ట్రై చేసి చూడండి ఎవరైనా, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.